इंदिरा पार्क वद्दगल धर्ना चौकनु प्रभुत्वं एत्तिवेयडानि निरसिस्तू विपक्षालपै दाडुलनु खंडिस्तू सीपीआई पार्टी नायकुलु सोमवारं कलेक्टरेट एदुट धर्ना निर्वहिंचारु। ई सदर्भंगा नायकुलु मात्लाडुतू धर्ना चौक एत्तिवेत निर्णयानि वेनुवेंटने उपसंहरिंचुकोनि डिमांड् चेशारु। ई कार्यक्रमंलो सीपीआई नायकुलु अशोक सुरेश मुखरांतो पाटु पार्टी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। आज यहाँ पर कलेक्टर ऑफिस आकर जो हैदराबाद में जो न्यूज़ेंस हुआ है, जो परमिशन इंदिरा पार्क के पास परमिशन दोनों को देकर जो लड़ाई लगाने की साजिश गवर्नमेंट करी है, ये इसको हम कंडम करते हुए पॉपुलर फ्रंट ऑफ इंडिया ये इंदिरा चौक को, ये धरना को ख़त्म करने की जो साजिश है, ये डेमोक्रेटरी राइट को ख़त्म करने की कोशिश कर रहे हैं। जब भी आवाम को प्रॉब्लम होती है, आवाम तकलीफ में आती है, तो उसको जमहूरी अधिकार है कि वो धरना कर सकता है, मगर हुकूमत धरने को रोकने के वास्ते, अपनी आवाज़ को बुलंद करने के आवाज़ बुलंद करने के वास्ते रोकने के लिए जो है ना जुल्म कर रही है पब्लिक के ऊपर, ये हम इसको कंडम करते हुए हम इसकी मजम्मत कर रहे हैं कि केसीआर साहब जो एक महीने से जो धरना चौक को जो ख़त्म करने की साजिश कर रहे हैं, इसको रोकना और जो पब्लिक के राइट्स है इसको देने की, और सीपीएम को पॉपुलर फ्रंट ऑफ इंडिया सीपीआई को पॉपुलर फ्रंट ऑफ इंडिया कभी भी मदद का उंटदानि मेम తెలియజేస్తున్నాం। ఈరోజు నెల రోజులుగా ఇంద్రా చౌక్ ధర్నాను ఆక్యుపై చేసేటువంటి రోజుగా ఈరోజు 15వ తారీఖు నాడు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు వామపక్ష నాయకుల మీద అక్కడ ఉన్నటువంటి వాకర్స్ అలాగే పోలీసు మత్తిలో ఉండి కావాలని నాయకుల మీద దాడి చేసేదాన్ని సిపిఐ జగిత్యాల జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది। 30 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి ఇయాల ఒక సికండిలాగా వివరిస్తూ ఉన్నారు। ఏందంటే వాకర్స్కు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళను ఎగేసి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి మేము 30 రోజులుగా ధర్నా చౌక్కు కావాలే న్యాయమైన హక్కుల కోసం మరి పోరాడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించడానికి ధర్నా చౌక్ అవసరమని అందరూ ముక్తకంఠంతో కోరితే ఇవాళ మాత్రం వాళ్ళకు పర్మిషన్ ఇచ్చి మాకు తర్వాత పర్మిషన్ ఇచ్చి తర్వాత మరి ముసుగులో వాకర్స్ అలాగే అక్కడ కాలనీ వాసులను ఎగేసి పోలీసుల మత్తిలో మరి ఇక్కడ నాయకత్వం మీద దాడి చేసిందని తీవ్రంగా జగిత్యాల కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఇతర వామపక్ష సోదరులు అలాగే పిఎఫ్ఐ వాళ్ళు ఇతర మిత్రుల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం। వెంటనే ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ధర్నా చేసుకునే హక్కు కూడా లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం। వాళ్ళు కూడా ధర్నాలు పికెటింగ్లు చేసే ఈ తెలంగాణ రాజ్యాన్ని ఏల్తా ఉన్నారు। మరి కేసీఆర్ గారు కూడా మరి ఆ ఇంద్రా చౌక్లో ధర్నా చేసిండు, వాళ్ళ కూతురు కవిత కూడా చేసింది, కేటీఆర్ చేసిండు, అలాగే వాళ్ళ అల్లుడు కూడా అదే ధర్నా చౌక్ నుంచి పోరాటం చేసిండు। మరి ఈ ఎక్కడ లేని విషయం ప్రధానంగా ఇప్పుడు అమెరికాలో ఉన్న వైట్ హౌస్లో కూడా మరి అక్కడ ఉన్నటువంటి మరి ధర్నా చేసుకునేటువంటి అవకాశం ఉన్నది, అలాగే లండన్లో పార్లమెంట్ ముందు ధర్నా చేస్తూ ఉన్నారు, అలాగే మన యొక్క భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ నడిబొడ్డు జంతర్ మంతర్లో కూడా శాంతియుతంగా ధర్నా చేసుకునే హక్కు ఉన్నది, ఏ రాష్ట్రంలోనైనా ధర్నా చేసుకునే హక్కు ఉన్నది, జంతర్ మంతర్ వద్ద లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ దాకా వద్ద ధర్నా చేసుకునే హక్కును మరి విస్మరించాలని లేకపోతే దాన్ని వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరని మేము భావిస్తూ ఉన్నాం। ఈ యొక్క ఈ వ్యతిరేకత ప్రజల లోపల దారుణంగా ప్రవహించింది, మేధావులు బుద్ధిజీవులందరూ కూడా వాస్తవాలు మరి గ్రహిస్తూ ఉన్నారు। మరి కేసీఆర్ గారు దంద వైఖరితోటి మరి శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని రక్తపాతం చేశాడు, అలాగే అక్కడ వాకర్సులను అక్కడ ఉన్నటువంటి కాలనీ వాళ్ళను ఎగసి మట్టిలో పోలీసులను ఎగబోసి మరి దాడి చేసినటువంటి సంఘటనను
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇతర సంఘాలను పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. జైత్యాల కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి సంఘటనలను పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి దశల వారీగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తూ సేవ్ ధర్నా చౌక్.